ఇటీవల కాలంలో గాసిప్స్ కి కేంద్రంగా మారిపోయిన నాగచైతన్య సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. సమంత తను విడిపోయాము అనే వార్తలపై నాగచైతన్య ఇలా నర్మగర్భంగా స్పందించాడు. మీడియా కేవలం టీఆర్పీ కోసమే ఇలా వ్యవహరిస్తుంది అని, ఇదంతా తాత్కాలికం అని, ఎప్పుడైతే తనకు అర్థమైందో అప్పటి నుంచి బాధపడడం మానేశానని అంటున్నాడు నాగచైతన్య. అయితే వ్యక్తిగతంగా మాత్రం కొంచెం బాధ ఉంటుంది అంటున్నాడు. తమ వ్యక్తిగత వ్యవహారంలో వేలు పెట్టడానికి మీకేం పనిలేదా అని హుందాగా నిలదీశారు. తనపై వస్తున్న పుకార్లపై ఆయన స్పందన పెద్ద జరికిచ్చింది. అసలు విషయానికి వస్తే గాసిప్స్ కోసం తన పేరును వాడడం కొంత బాధగా అనిపించిందని నటుడు నాగచైతన్య అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరికి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలు ఉంటాయి అని అన్నారు. ఆ రెండింటినీ తాను వేరువేరుగానే చూస్తాను అని తెలియజేశారు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను వేరువేరుగా చూడడం నేర్చుకున్నా. ఆ రెండింటినీ కలిపి చూడను. ఈ విషయాన్ని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నాను. షూటింగ్స్ లేదా ఇతర బిజినెస్ వర్క్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ విషయాల గురించి చర్చించుకోరు. అదే మాదిరిగా పనిలో రాగానే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరు అని చైతన్య తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపైన ఆయన స్పందించారు. ఒకానొక సమయంలో నాపై ఎన్నో అసత్య వార్తలు వచ్చాయి. వాటిని చూసి కొంత బాధపడ్డా. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అనుకున్నా. పాత రోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవి. నెలకు మ్యాగజైన్ వచ్చేది. దానివల్ల ఒక నెలంతా అదే వార్త వినిపిస్తుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్షణాల్లోనే ఒక వార్తను మరో వార్త రీప్లేస్ చేసేస్తుంది. ఎన్ని వార్తలు వచ్చినా వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని, అర్థమైనప్పటి నుంచి నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు అని చెయ్యి వివరించారు. సమంతతో విడిపోయిన అంశంపై సూటిగా స్పందించినప్పటికీ తామిద్దరి మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని నాగచైతన్య ఇలా పరోక్షంగా బయటపెట్టాడు. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అక్కినేని అనే పదాన్ని సమంత తొలగించిందో అప్పటి నుంచి ఈ పుకార్లు ఊపందుకున్నాయి.